హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు అభిరుచులు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం చిలగడ దుంపల్ని వాటర్ యాడ్ చేయకుండా ఆవిరితోనే మంచి టేస్ట్ వచ్చేలా ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి. చిలగడ దుంపలు చిన్న సైజు అయితే డైరెక్ట్గా ఉడికించుకోవచ్చండి. అదే పెద్ద సైజులో ఉంటే మనం ఒక్కొక్క దాన్ని రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యాన్ మీద ఒక మందపాటి పాత్రలో కొన్ని వాటర్ని ఉంచి ఈ చిలగడ దుంపలు ఉంచిన పాత్ర మీద పెట్టి మూత పెట్టాలండి. ఆవిరిపోకుండా చూసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మనం ఇలా ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి చిలగడ దుంపలు ఆవిరి మీదే ఇలా ఉడికిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చిలగడ దుంపలు తీసుకున్నాను కాబట్టి దీనికి 100 గ్రాముల బెల్లం పడుతుందండి. ఈ బెల్లం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పాకంలాగా తయారు చేసుకోవాలి. ఆ బెల్లం పాకంని మనం ఇక్కడ ఉడికించిన చిలగడ దుంపల్లో వేయాలండి. తర్వాత దీన్ని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం కూడా చక్కగా చిలగడ దుంపలకి పడుతుంది. చిలగడ దుంపలు ఉడికిన తర్వాత కొంచెం చప్పగా అయిపోతాయి కాబట్టి మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసామండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ చిలగడ దుంపల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ స్టీమ్డ్ స్వీట్ పొటాటో రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.